అబద్ధాల అక్క అనే ఒక కథ చెబుతాను, వినండి. మణిపుర రాజకుమారుడు మహేంద్రుడు, మంత్రి కుమారుడు విజయుడు కలిసి ఒకనాడు అడవికి వేటకు పోయారు. వేటతమకంలో పడి వాళ్ళు దిక్కుదారి పోగొట్టుకుని బాగా అలసిపోయారు. నీటి కోసం ఆరాట పడుతూ వాళ్ళు ఒక అడవిదారిన వస్తుండగా ఒక చోట పాడుపడిన దేవాలయం కనిపించింది. లోపల నుంచి మనుషులు అలకడి విని తలుపు తట్టేసరికి లోపల ఒక స్త్రీ కంఠం ఎవరది అని ప్రశ్నించింది. దాహంగా ఉన్నది, కాసిని మంచినీళ్ళిస్తే మా దారిని మేం పోతాం అన్నాడు రాజకుమారుడు. తలుపు తెరుచుకున్నది. మాసిన బట్టలతో ఉన్న ఇద్దరు అందమైన యువతులు లోపల కనిపించారు. వాళ్ళు మంచినీరు, వనఫలాలు, తేనె తెచ్చి రాజకుమారుడికి మంత్రికుమారుడికి ఇచ్చారు. నేను ఈ దేశపు రాజకుమారుణ్ణి. నా పేరు మహేంద్రుడు. నా మిత్రుడు విజయుడు మంత్రికుమారుడు. మీరు ఈ అరణ్యంలో ఈ పాడుబడిన గుడిలో ఉండటం ఆశ్చర్యంగా ఉన్నది అని రాజకుమారుడు అన్నాడు. వెంటనే పెద్దది జవాబు చెప్పింది. మేము కూడా రాజకుమార్తెలమే. ఒక రాక్షస స్త్రీ మా తండ్రిని భయపెట్టి ఒక రాక్షసుడి కోసం తీసుకుపోతుంటే మేము ఆ రాక్షసుని మోసగించి తప్పించుకుని పారిపోయి వచ్చాం. ఇక్కడ దాక్కున్నాం. మా తండ్రి దగ్గరికి ఏ మార్గాన పోవాలో మాకు తెలియదు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ఆ రాక్షసికి దొరికిపోతాం. మా తండ్రికి ఆ రాక్షసి అంటే తగని భయం. మీరు ఏ దేశపు రాజకుమార్తెలు? మీ తండ్రి గారి పేరేమిటి అని రాజకుమారుడు అక్కని అడిగాడు. అవన్నీ అడగకండి, చెప్పుకోవటం మాకు అవమానం, మా తండ్రికి మరింత అవమానం అన్నది అక్క. ఆమె పేరు కుసుమావతి అని, చెల్లెల పేరు కమలాక్షి అని రాజకుమారుడు తెలుసుకున్నాడు. అతను విజయుడితో రహస్యంగా సంప్రదించి తనకు కుసుమావతి పైన ప్రేమ కలిగినట్టే విజయుడికి కమలాక్షి పైన ప్రేమ కలిగిందని గ్రహించాడు. అతను ఆ అక్క చెల్లెలతో, మేమిద్దరము మిమ్మల్నిద్దరిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాం, మాతో వచ్చేయటానికి మీకు సమ్మతమేనా అన్నాడు. మమ్మల్ని ఉద్ధరించటానికి దేవుడే మిమ్మల్ని పంపి ఉండాలి అన్నది కుసుమావతి. కమలాక్షి అక్కను అవతలికి తీసుకుపోయి, ఎందుకిలా అబద్ధాలు చెప్తున్నావు అని అడిగింది. నువ్వు ఊరుకో, అదృష్టం ఇలా వెతుక్కుంటూ వస్తే కాల తన్నేస్తామా ఏమిటి అన్నది కుసుమావతి. మనం వీళ్ల వెంట వెళ్ళిపోతే అమ్మగతి ఏమవుతుంది? మన కోసం వెంగపడి కుమిలిపోదు అన్నది కమలాక్షి. ఎందుకు బెంగపడుతుంది? సంతోషిస్తుంది. ఆవిడకు మనం ఎంత భారంగా ఉన్నామో తెలుసా? మనకొక దారి ఏర్పడితే బాగుండునని ఎన్నోసార్లు అనుకున్నది. ఇక అట్టే వాగక పోదాం బయలుదేరు అన్నది అక్క. చేసేదేమీ లేక కమలాక్షి అక్క వెంట బయలుదేరింది. నిజానికి ఈ అక్క చెల్లెళ్ళు ఒక సామాన్య కుటుంబానికి చెందినవాళ్ళు. వాళ్ల తండ్రి ఒక ధనికుడికి చాలా హెచ్చుగా అప్పుబడి అప్పు తీర్చలేకపోయాడు. నీ కుమార్తెలిద్దరినీ నాకిచ్చి పెళ్లి చేయి అని ఆ ధనికుడు అతనుకు ఒత్తిడి చేయసాగాడు. ఆ దిగులుతోనే వాళ్ల తండ్రి మంచం పట్టి చివరకు మరణించాడు. ఆ తర్వాత వీళ్ల తల్లి ఆ ధనికుడికి భయపడి తన కుమార్తెలను వెంటబెట్టుకుని దేశాంతరాలు పట్టివచ్చి ఈ అడవి మధ్య పాడుబడిన గుడిలో కాపురం ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ రాజకుమారుడు మంత్రికుమారుడు వచ్చే సమయానికి ఈ పిల్లల తల్లి బిచ్చమెత్తి బియ్యం తీసుకురావటానికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఉన్నది. ఆమె తిరిగి వచ్చి తమ జాడ తెలుసుకోవటం అవసరమని కమలాక్షి ముందుగానే తన పమిట చెంగు నుంచి కొన్ని పీలికలు చించి వాటిని ముక్కలు చేసి సిద్ధంగా ఉంచుకున్నది. రాజకుమారుడు అక్కను, మంత్రికుమారుడు చెల్లెల్ని తమ వెనక గుర్రాల మీద ఎక్కించుకుని రాజధానికేసి బయలుదేరారు. కమలాక్షి దారి పొడుగునా తన చీరతుంపులను దారిపక్క ఉన్న పొదల మీద అక్కడక్కడా వేస్తూ వచ్చింది. రాజకుమారుడు మంత్రికుమారుడు రాజధానికి తిరిగి వచ్చారు. కానీ రాజు మంత్రి కొద్ది రోజుల క్రితం రాజకార్యం మీద మరొక దేశానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా పెళ్లిలకు అనుమతి ఉండదు. అందుచేత కుసుమావతి రాజాంతఃపురంలోనూ, కమలాక్షికి మంత్రిగారి భవంతిలోనూ బస ఏర్పాటు చేశారు. తన కుమార్తెలు బయలుదేరి వెళ్ళిన కొంతసేపటికి వాళ్ల తల్లి బియ్యం తీసుకుని పాడుబడిన గుడికి తిరిగి వచ్చింది. తన కుమార్తెలు ఏ కారణం చేతనో ఎటో వెళ్లారని, దారి తనకు తెలియనందువల్ల చీరతుంపులు వేశారని ఆమె గ్రహించి వాటి ఆధారంతో మర్నాడు రాజధాని చేరుకుని రాజభవనంకేసి వచ్చింది. ఆ సమయాన
కుసుమావతి మేడ మీద ఉండి తన తల్లి వస్తుండటం గమనించి చిరాకు పడింది. ఆమె తమ తల్లి అని తెలిస్తే రాజకుమారుడు తనను పెళ్లాడతాడా? ఇలా అనుకుని ఆమె తన దాసిని పిలిచి ఆ వచ్చే ఆవిడిని లోపలికి రావటానికి ప్రయత్నిస్తే దూరంగా తరిమేసిరా అన్నది. దాసిది అలాగే చేసింది. ఆ దాసి ప్రవర్తన తల్లికి కొంచెం కూడా అర్థం కాలేదు. పక్కనే ఉన్న మంత్రిభవనం మీద నుంచి కమలాక్షి తాను ఎదురు చూస్తున్న తన తల్లిని చూసి ఆ నుంచున్న మనిషిని మర్యాద చేసి పిలుచుకురా అని తన దాసిని పంపింది. తల్లి రాగానే కమలాక్షి ఆమెకు మంచి భోజనం పెట్టించి మంచి బట్టలు కట్టనిచ్చి జరిగిందంతా ఆమెతో చెప్పింది. అంతా విన్న మీదట తల్లికి బడలిక వల్ల భుక్తాయాసం వల్ల నిద్ర ముంచుకొచ్చింది. కమలాక్షి ఆమెను తన గదిలోనే ఒక పక్కన ఉన్న మంచం మీద పడుకోమన్నది. కొంతసేపటికి విజయుడు కమలాక్షి గదికి వచ్చి రాజుగారు తిరిగి వస్తున్నారని త్వరలోనే పెళ్లి నిర్ణయం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పడుకున్న మనిషి ఎవరని అతడు అడిగితే ఏం చెప్పటమా అని కమలాక్షి చాలా మదనపడింది. కానీ అతను ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. తల్లి నిద్రలేచాక కమలాక్షి ఆమెతో, అమ్మ, అక్క అబద్ధాలాడి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. నేను మంత్రికుమారుడితో నిజం చెప్పేస్తాను. ఆ తర్వాత మన దారిన మనం పోదామన్నది. వద్దు వద్దు, అక్క తెలివైన ఆలోచనే చేసింది. మీరిద్దరూ సుఖంగా ఉండటం ముఖ్యం, కానీ నాదేమిటి? నేను అందలా ఎక్కాలా ఏమిటి? నేను ఉన్నట్టే ఉండిపోతాను అన్నది తల్లి. రాజు మంత్రి తిరిగి వచ్చారు. తమ కొడుకులు వాళ్లకు నచ్చిన పిల్లలను పెళ్లాడతామంటే వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. కానీ అనుకోని విధంగా ఒక చిక్కు వచ్చింది. ఆ అక్కా చెల్లెళ్ళు రాజకుమార్తెలను తెలిసాక రాజు వాళ్ల పెళ్ళిళ్ళు వాళ్ల తల్లిదండ్రుల చేతి మీదుగానే జరగాలని, వాళ్ల తండ్రి పేరు, ఆయన ఏలే దేశం పేరు తెలిసినందువల్ల ఆయనకు అవమానం ఏదీ ఉండదని, ఆయన ఊరు పేరు చెప్పమని కుసుమావతిని అడిగాడు. కుసుమావతి గుండె జారిపోయింది. మాది మరకత దేశం, మా తండ్రి పేరు శ్రీపాదుడు అని తన నోటికి వచ్చినట్టు చెప్పింది. మర్నాడే రాజుగారు కుసుమావతిని, కమలాక్షిని మరకత దేశానికి పంపించటానికి సన్నాహాలు చేశాడు. కమలాక్షి తన అక్క వద్దకు వెళ్ళి ఈ గండం నుంచి ఎలా తప్పిస్తావు అని అడిగింది. ఇంత విషం పుచ్చుకోవటం తప్ప నాకేమీ తోచటం లేదు అన్నది కుసుమావతి దిగులుగా. చాలా గొప్ప ఆలోచనే చేశావు. మనం విషం తిని చేస్తే మన సమస్య తీరుతుంది, కానీ అమ్మగతి ఏం కాను అంటూ కమలాక్షి తన గదికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం విజయుడు ఆమె వద్దకు వచ్చి, మరకత దేశం వెళ్ళటానికి ప్రయత్నాలు పూర్తి అయ్యాయి, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. మరకత దేశమూ లేదు, మట్టిగడ్డలు లేదు. నేను అడవిలో ఆ పాడుగుడిన గుడికే వెళ్ళిపోతాను, జరిగిందంతా మర్చిపోండి అన్నది కమలాక్షి. ఆమె అతనితో తన అక్క ఆడిన అబద్ధాలు చెప్పేసింది. అంతా విని విజయుడు, నాకు అంతా తెలుసు. మీ అక్క రాజకుమారుడితో అబద్ధాలు చెప్పేటప్పుడు నేను నీ ముఖమే చూశాను. ఆ అబద్ధాలు విని చాలా బాధపడ్డావు. తర్వాత నీ గదిలో మీ అమ్మను చూసి ఆమెలో నీ పోలిక, మీ అక్క పోలిక కూడా గమనించాను. నువ్వు అబద్ధం చెప్పలేవు. మీ అక్క చెబుతుంది కానీ నమ్మేటట్టు చెప్పలేదు. 1000 అమడ దూరంలో మరకత దేశం అన్నది లేదు. శ్రీపాదుడనే రాజు లేడు. రాజకుమారుడు అమాయకుడు. మీ అక్క మాటలు నమ్మేశాడు. అతనికి నేను చెప్పేదాకా నిజం తెలీదు అన్నాడు నవ్వుతూ. కమలాక్షి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, ఇప్పుడు నా ప్రాణం తేలిక పడింది. దయచేసి నన్ను మా అక్కను మా పాడుబడిన గుడి దగ్గర దిగపెడతారా? నడిచిపోగలం గాని దారి తప్పుతామేమోనని భయం అన్నది. నేను నిన్ను పెళ్లాడాలని చూసిన క్షణంలోనే అనుకున్నాను, ఆడి తీరుతాను. ఇక మీ అక్క రాజకుమార్తె కాదని తెలియగానే రాజకుమారుడు ఆమెను పెళ్లాడనివ్వరని మనోవ్యాధిలో పడ్డాడు. అది చూసి రాజుగారు కూడా వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు. ముహూర్తం కూడా పెట్టేశారు. మీ అమ్మను కూడా పిలిపిస్తున్నాం అన్నాడు విజయుడు. అతడు అన్నట్టే అబద్ధాలాడటం చేతకాని అక్క, అబద్ధాలాడలేని చెల్లెలు రాజకుమారుణ్ణి, మంత్రికుమారుణ్ణి పెళ్ళాడారు. వాళ్ల తల్లి కూడా వచ్చి రాజభవనంలో వాళ్ల వెంటనే ఉన్నది. అందరూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి, మనం ఇంటికి.